వెల్కమ్ టు సఖీ ఫ్యాషన్. ఈరోజు ఎపిసోడ్లో రాజ్కోట్ పటోలా అండి సీకో మోస్ సీకో వస్తుంది ఫ్యాబ్రిక్ అండ్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తోటి లేటెస్ట్ కలెక్షన్స్ అనేది మీ ముందుకు తీసుకొచ్చాం. సో ఫస్ట్ వచ్చేసి మనకు రాయల్ బ్లూ కలర్కి సో డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. పైన బార్డర్ తీసుకుంటే 1 ఇంచ్ స్టైల్లో గోల్డెన్ కలర్ బార్డర్ అనేది వచ్చేసింది. శారీ మొత్తం కూడా మనకు ఆరెంజ్ కలర్లో ఒక వేవ్స్ డిజైన్ లాగా వచ్చేసేసి కంప్లీట్ మనకు రాజ్కోట్ పటోలా డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. అండ్ ఈ శారీ స్పెషల్ ఏంటంటే మనకు ఆరెంజ్ కలర్ తోటి స్ట్రైప్ డిజైన్ లాగా వస్తుంది, క్రాస్ డిజైన్. అండ్ పైన బార్డర్ వచ్చేసి మనకు 1 ఇంచ్ స్టైల్లో వస్తుంది. కింద బార్డర్ తీసుకుంటే ఆల్మోస్ట్ మనకు 5 ఇంచ్ స్టైల్లో మనకు కడ్డి బార్డర్ లాగా వచ్చేసి అందులో కూడా మనకు ఇక్కత్ డిజైన్ అనేది హైలైట్ అవుతుంటుంది. సో శారీ మొత్తం కూడా మనకు లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో 100% చాలా బాగుంటుందండి. కంప్లీట్ ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మనకు డిజైన్ అనేది హైలైట్ అవుతుంది. అండ్ పళ్ళు పాటు తీసుకుంటే డార్క్ బ్లూ కలర్ పళ్ళు అనేది తీసుకున్నారు, అందులో కూడా మనకు పటోలా స్టైల్లో డిజైన్ తీసుకున్నారు. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పటికి డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నారు ప్లెయిన్ కాన్సెప్ట్లో. శారీ మొత్తం కూడా మనకు రాజ్కోట్ పటోలా స్టైల్లో డిజైన్ అనేది అవుతుంది. ఒక బ్లౌజ్కి మాత్రం మనకు ప్లెయిన్ కాన్సెప్ట్ వస్తుంది. ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో డిజైన్ అవుతుంది. అండ్ ఈ శారీ కాస్ట్ వచ్చి మనకు ఓన్లీ 2,350 రూపీస్ మనకి ఈ శారీస్ అనేది అవైలబుల్ వస్తుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మంచి డిఫరెంట్ కలర్ అండి, ఒకలాంటి పింక్ కలర్లో బ్రౌన్ కలర్ డిజైన్ తోటి ప్రింట్ తీసుకున్నాము. వీవింగ్ ఎక్సలెంట్గా వస్తుంది కలర్ కాంబినేషన్. సో దీనికి కూడా ఆల్మోస్ట్ మనకు 1.5 ఇంచెస్ స్టైల్లో పైన కడ్డీ బార్డర్ అనేది హైలైట్ అవుతుంది. శారీ మొత్తం కూడా ఒక బుటీ స్టైల్లో మనకు బ్రౌన్ కలర్ తోటి డిజైన్ అనేది హైలైట్ అవుతుంది పటోలా స్టైల్. అండ్ కింద కడ్డీ బార్డర్ ఒక వేవ్స్ డిజైన్ లాగా హైలైట్ అవుతుంటుంది. అండ్ పళ్ళు కూడా తీసుకుంటే ఒక బ్రౌన్ కలర్లో డిజైన్ తీసుకొని ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. అండ్ బ్లౌజ్ కాన్సెప్ట్కి వచ్చేప్పుడు బ్రౌన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసేసి చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చి డిఫరెంట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాము. మంచి గ్రీన్ కలర్ పిస్తా గ్రీన్ కలర్ లాగా తీసుకొని దాంట్లో కూడా ఒక పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ డిజైన్ తోటి పటోలా డిజైన్లో తీసుకున్నాము. అండ్ పళ్ళు పాటు కూడా తీసుకుంటే మనకు బ్లూ కలర్లో పళ్ళు అనేది తీసుకున్నాము. బ్లౌజ్ కూడా సేమ్ మనకు బ్లూ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారు. సో ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్తో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి టమోటా పింక్ కలర్. సో మంచి టమోటా పింక్ కలర్కి వచ్చేసి పైన కడ్డీ బార్డర్ తీసుకున్నాము. ఆల్మోస్ట్ మనకు 3 ఇంచెస్ స్టైల్లో కడ్డీ బార్డర్ తీసుకున్నాము. సేమ్ కింద కూడా మనకు 3 ఇంచెస్ స్టైల్లో కడ్డీ బార్డర్ లాగా తీసుకున్నాము. అండ్ వేవ్స్ డిజైన్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చేటట్టు కూడా పింక్ కలర్ బేస్ తీసుకొని డిజైన్ అనేది క్రియేట్ చేశారు. అండ్ పళ్ళుకి వచ్చేప్పుడు కూడా మనకు పింక్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకున్నారు, వైన్ కలర్ లాగా తీసుకున్నారు. బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు ఒక వైన్ కలర్ లాగా డిజైన్ తీసుకొని ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి ఒక మస్టర్డ్ కలర్ లాగా తీసుకొని ఇది కూడా మనకు వండర్ఫుల్ కలర్ కాంబినేషన్తో వస్తుంది, చాలా బాగా క్రియేట్ చేశారండి. ప్రతి ఒక్క శారీకి వచ్చేసి ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్క శారీ అనేది క్రియేషన్ అవుతుంది. సో ఇందులో కూడా వచ్చేసి మనకు డిఫరెంట్ డిజైన్ తోటి క్రియేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ మనకు 3 కలర్స్ అనేది మనకు దీనిలో డిజైన్ అవుతుంది. అండ్ పళ్ళు పాలు కూడా తీసుకుంటే మనకు 1 మీటర్ కొంగు అనేది కూడా అన్నింటిలోనే హైలైట్ అవుతుంది. అండ్ ఏదైతే మనకు బార్డర్ కలర్ అండ్ కొంగు కలర్ వస్తుందో అదే కలర్ బ్లౌజ్ అనేది తీసుకొని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి బేబీ పింక్ కలర్, మనకి ఇది కూడా మనకు ఎక్సలెంట్గా డిజైన్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో ఇందులో కూడా వచ్చేసి మనకు 2 టైప్ ఆఫ్ డిజైన్ తోటి మనకు హైలైట్ అవుతూ ఉంటుంది. సో శారీ మొత్తం బేసిక్ వచ్చేసి మనకు బేబీ పింక్ కలర్ తీసుకున్నాము. పైన వచ్చేసి మనకు 3 ఇంచెస్లో కడ్డీ బార్డర్ తీసుకున్నాము. కింద కూడా మనకు 3 ఇంచెస్లో కడ్డీ బార్డర్ తీసుకున్నాము. మధ్య మధ్యలో కూడా మనకు బుటీ స్టైల్ లాగా తీసుకొని పళ్ళు అనేది మనకు రెడ్ కలర్ ఆల్మోస్ట్ మనకు మెరూన్ కలర్లో డిజైన్ అయితే తీసుకున్నాము. బ్లౌజ్ కూడా వచ్చేసి మనకు టమోటా రెడ్ కలర్లో బ్లౌజ్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి, ఇది కూడా మనకు ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్తో వస్తుంది. అంటే లైట్ ప్యారెట్ గ్రీన్ కలర్ డార్క్ కలర్ వచ్చేసి పింక్ కలర్ తోటి మనకు డిజైన్ లాగా తీసుకొని ఎక్సలెంట్గా డిజైన్ అనేది క్రియేట్ చేశారు. సో దీనికి వచ్చేసి పైన బార్డర్ వచ్చేసి మనకు 1 ఇంచెస్ స్టైల్లో తీసుకున్నారు, కింద బార్డర్ వచ్చేసి ఆల్మోస్ట్ 5 ఇంచెస్ స్టైల్లో కడ్డీ బార్డర్ లాగా తీసుకొని అందులో కూడా ఒక వేవ్స్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారు. అండ్ పళ్ళు పాటు కూడా తీసుకుంటే మనకు పళ్ళు అనేది కూడా మనకు డిఫరెంట్గా పళ్ళు అనేది క్రియేట్ చేశారు. బ్లౌజ్కి వచ్చేప్పుడు మంచి బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చేసి వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. నెక్స్ట్ కలర్ కూడా మనకు ఆరెంజ్ కలర్లో తీసుకున్నాము, ఇది కూడా మనకు చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ దీనికి కూడా ఆల్మోస్ట్ మనకు పైన కడ్డీ బార్డర్, కింద వచ్చేసి 5 ఇంచెస్లో కడ్డీ బార్డర్ తీసుకొని అందులో కూడా ఒక టెంపుల్ డిజైన్ అనేది హైలైట్ చేసుకుంటూ వచ్చారండి. ప్రతి ఒక్క శారీ కూడా వచ్చేసి మనకు ఒక్కొక్క శారీకి ఒక్కొక్క డిజైన్ అనేది హైలైట్ అవుతుంటుంది. అండ్ పళ్ళు కూడా చాలా డిఫరెంట్గా క్రియేట్ చేశారు, చాలా బాగా తీసుకున్నారు. సో లాస్ట్ శారీ వచ్చేసి మనకు రాజ్కోట్ పటోలో, ఇది ఒక వండర్ఫుల్ ఐటమ్, ఇది కూడా చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ కలర్ వచ్చేసి బేస్ వచ్చేసి గ్రీన్ కలర్ అండ్ బ్రౌన్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్తో డిజైన్ తీసుకొని ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. అండ్ పైన కడ్డీ బార్డర్లో కూడా, కింద కడ్డీ బార్డర్లో కూడా వచ్చేసి మనకు డిజైన్ అనేది క్రియేట్ చేశారు. పళ్ళు కూడా తీసుకుంటే ఒక డిఫరెంట్ పళ్ళు అనేది క్రియేట్ చేశారు, చాలా బాగా క్రియేట్ చేశారు. అండ్ బ్లౌజ్కి వచ్చేప్పుడు కూడా మనకు బ్లౌజ్ అనేది బ్రౌన్ కలర్లో తీసుకొని వండర్ఫుల్గా క్రియేట్ చేశారు. సో చూస్తారు కదా మా రాజ్కోట్ పటోలోని లేటెస్ట్ కలెక్షన్స్ ఈ ఎపిసోడ్లో ఇతను వస్తాయో జస్ట్ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. త్రూట్ ఇండియాలో ఎక్కడికైనా కొరియర్ చేస్తాం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటాను.